బాబా ఏంటి ఈ రోజు విషయాలు ఏంటి బిగ్ బాస్ విషయాలు ఏంటి అదిగు చెప్తా అవును ప్రియాంక అండ్ యావర్కి ఫుడ్ విషయంలో ఏదో గొడవ అయిందంట ఏంటది అదే కర్రీ దగ్గర కూడా శివాజీ అన్నాడు కదా అది కర్రీ వాళ్ళ కర్రీ కొద్దిగా ఎక్కువ వండుకోవాలి జ్వరం 14 ముందు ఉన్నప్పుడు జ్వరం ఉన్నప్పుడు కొద్దిగా కర్రీ ఎక్కువ వండుకోవాలి అది మిగిలిపోయారు ఒక్కడే కాదు కదా అని చెప్పేది అది ప్రియాంక కూడా దాని మీద చాలా ఏడుస్తుందిగా నేనేమన్నా ఇదేమన్నా ఇల్లా ఏంటిది నా ఇంటికి రండి నేను ఫ్రీగా మీకు వండి పెడతా అని చెప్పేసి వాళ్ళిద్దరు బాగా సీరియస్ అయినట్టున్నారు అది ఉన్నప్పుడు ఆవిడ గేమ్ షో అని తెలుసు 15 మంది ఉంటారని తెలుసు తెలిసినప్పుడు ఆవిడ ఏమన్నారు సర్దుకుపోవాలి అన్నారు లేదు నేను సరే చాలేదు నేను వండుతా ఉన్నాను ఉన్నాయి వండాను అని చెప్పాలి చాలేదంటే మన యావర్ ఏంటంటే కొద్దిగా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాడు బాబాయ్ ఆ రోటీలు గాని కర్రీ గాని కొద్దిగా ఎక్కువ తింటున్నాడు వాడు వర్కౌట్ చేస్తాడు పాపం వర్కౌట్ చేసిన ఆకలి వర్కౌట్ అంటే మన సొంత ఇంట్లో సరిపోగా అక్కడ బిగ్ బాస్ హౌస్ వాళ్ళు వారానికి ఎంత లిమిట్ అని ఇస్తారు ఫుడ్ దాన్ని యూజ్ చేస్తారు తప్పు బిగ్ బాస్ నాగార్జున గారు పోయిన సీజన్ లో గారు చెప్పాడు మీకు ఏదన్నా సరిపోతే అడగండి ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడండి అలా మీరు అయిపోయిన తర్వాత మా తల్లి మాకు కావాలంటే ఇవ్వండి అని ఆయన నాగార్జున గారు పోయినసారే చెప్పాడు చెప్పారంటే వీళ్ళు కూడా ఫుడ్ని కూడా వీళ్ళు వేస్ట్ చేస్తున్నారు బాగా అది అది తప్పు అది దాని గురించి అంటున్నాడు కాని దానికోసం ప్రియాంక కూడా ప్రియాంక గురించి తప్పు లేదు ఎందుకంటే తను కర్రీస్ చేస్తుంది చేస్తుంది కాకపోతే ఎవరేంటంటే కొద్దిగా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అరే నేను ఒక్కడప్పుడు ముందోళ్ళకి మూకుళ్ళు వెనకోళ్ళకి నాకుళ్ళు అంత చూసావా ముందు ఉంది కదా అని చెప్పేసి ఓ తీసి తినేస్తే వెనకోళ్ళకి ఏముంటుంది దాని గురించే శివాజీ కూడా సీరియస్ అయ్యాడు ఎంతనేది ఎవరు చేసిన తప్పది బిగ్ బాస్ హౌస్ లో మెయిన్ ఏంటంటే ఫుడ్ అనేది కొద్దిగా అందరూ అడ్జస్ట్ చేసుకుని తినటం అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అది అదొకటి అర్థం చేసుకోవాలి ఓకేనా ఇంకా చూస్తే ఇంకా మన శివాజీ అన్న కూడా అంటున్నాడు కదా అరే యావర్ ఓకే నేను ఎటు రోటీలు తింటలేదు కాబట్టి నాకుండే రోటీలు ఏవో నీకే ఇస్తానరా నువ్వే తినరా అని చెప్పేసి శివాజీ అని అంటున్నాడు ప్రశాంత్ కూడా అది సపోర్ట్ చేశాడు ఎందుకంటే శివాజీ అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పేసి కాకపోతే యావర్ కూడా కొద్దిగా మన సొంత ఇళ్ళకి అనుకునేలా చేసుకోకూడదు కదా దాని విధంగా శివాజీ కూడా ఎవరికి కొంచెం పర్లా సపోర్ట్ గానే ఉన్నాడు చెప్తే ఉంటాడు తెలియదు అంతే మళ్ళీ ఇంకోటి మన అర్జున్ ఏంటి ఈ మధ్యన శివాజీ మీద కొద్ది అంత టార్గెట్ చేసినట్టున్నాడే అర్జున్ ఏమన్నాడంటే ప్రశాంత్ కెప్టెన్ కదా ఏంటి ఇంటి పనులు అందరికి ఇస్తున్నావు కానీ శివాజీ అన్నకి ఎందుకని ఇంటి పనులు ఇవ్వట్లేదు నువ్వు అని అడుగుతున్నాడు అడిగితే మన ప్రశాంత్ అంటున్నాడు అన్నకి చేయబోలేదు కదా అంటే చేయబోకపోతే ఏదన్నా వేరే వేరే పనులు పని లేకుండా ఎలా ఉంచారని చెప్పేసి అర్జున్ ప్రశాంత్ అంటున్నావు అది కొద్దిగా నాకు అంతేనా బాగాలేదు కదా దానికి ఏమంటావు అర్జున్ గారా సీనియర్ యాక్టర్ నుంచి వచ్చినప్పుడే ఆ గ్రూప్ కి చేసినట్టుండాలి అతను ఫేస్ మెల్లిగా ఇప్పుతున్నాడు సందీప్ లాగా మా పిచ్చోళ్ళు మా వాళ్ళు ఉన్నారు అమ్మదీప్ మా వాళ్ళలాగా గొప్పని బయటపడతారా ఇది కొద్దిగా తెలియగలవాడు అదే ఎవరు ఈ బిగ్ బాస్ హౌస్ అంటే తెలియబడుతున్నాడు అదే ఈ అంటే ఇప్పుడు మన ప్రశాంత్ ఏంటంటే బిగ్ బాస్ కెప్టెన్ వల్ల అందరు పని చెప్పాలి కాబట్టి ఏదో పని చేపిస్తున్నాడు ఆ శివాజీ అన్న దాని వల్ల కొద్దిగా మనోడు ఏంటంటే చెప్పలేకపోతున్నాడు అంతే ఏంటో చేయబోలేదు కదా దాన్ని కూడా అర్జున్ మరి దాని పాయింట్ ఆఫ్ చూసి ఏంటి అని చెప్పట్లేదని చెప్పి పాయింట్ చెప్పడం అనేది కొద్దిగా కరెక్ట్ గా అనిపిస్తున్నాడు ఇప్పుడు ఆటగాళ్లు 3 గెలిచారు పోటుగాళ్లు 3 గెలిచారు దానిలో ఫైనల్ టాస్క్ రబ్బీ బాల్ గేమ్ లో పెట్టారుగా ఆ గేమ్ గురించి ఏంటి మరి విషయాలు అది దాంట్లో ఎవరు బ్రహ్మాండంగా ఆటగాళ్ళలో నలుగురు కూడా మంచి ఆటగాళ్ళు ఉన్నారు అవును ఈ పోటుగాళ్ళు వచ్చే వాటికి ఈ అర్జున్ ఒకటే కనిపిస్తున్నారు గౌతమ్ కూడా ఉన్నాడు గౌతమ్ ఉన్నా మన పాట బిడ్డ ఉన్నా ఆ లేడీస్ వేసుకుని వాళ్ళంతా ఏమని ఆడతాడు కానీ ఆ ఆట విషయంలో మాత్రం అర్జున్ మాత్రం బాగా పోటీ ఇచ్చాడు కాకపోతే ఏంటంటే వాళ్ళు బ్లాడ్ లక్ ఏంటంటే అవలేదు వాళ్ళు ఆటగాళ్ళే గెలిచారే గాని ఆటగాళ్ళు వీళ్ళందరూ ఈ పక్క ఈ నలుగురు ఉన్నా గాని మగోడు యావర్ గెలిపించాడు యావరు అదే అర్జున్ ఈ నలుగురు ఎవరు లేకుండా ఉంటే ఈ నలుగురు నెత్తిపడేసి తీసుకెళ్లిపోయాడు
కాబట్టి నాకు చూసినప్పుడు నాకేం అనిపిస్తుంది అంటే ఈ ఆటగాళ్ళు ఉండేవాళ్ళు మన ప్రశాంత్ గాని తర్వాత అమర్దీప్ గాని యావర్ గాని మళ్ళీ తర్వాత సందీప్ గాని వీళ్ళు నలుగురు అంత ఆట ఆడే కెపాసిటీ ఉన్నవాళ్ళే. ఈ పోర్టుగాళ్ళు అనే వాటికి కొద్దిగా వీళ్ళు అర్జున్ ఒక్కడే పోటీ చేస్తున్నాడు, ఈ తర్వాత ఈ గౌతమ్ ఉన్నాడు, తర్వాత మన పాట పెట్ట ఏదో పార్టిసిపేట్ చేస్తున్నాడు, కానీ వీళ్ళు బలం సరిపోవట్లేదు వాళ్ళకి. దానివల్ల ఏదైనా సరే మరి ఆటగాళ్లు పోటుగాళ్లు టాస్క్ లో పాతగాడి కన్నా పావుని అయిని పావుని బాణాడు ఇంది పూజ ఆడింది అశ్విని ఆడగలరు వాళ్ళు హోల్డ్ చేయగలుగుతారు ఎవరిని అమర్దీప్ ని కానీ సందీప్ ని కానీ వాళ్ళు హోల్డ్ చేయగలుగుతారు. కానీ ఏదేవైనా మన అర్జున్ మాత్రం కష్టపడ్డాడు కానీ ఫలితం లేదు. సర్లే మొత్తానికి ఏదైనా ఆటగాళ్లు పోటుగాళ్ళు టాస్క్ లో ఆటగాళ్లు గెలిచి కెప్టెన్ కి క్వాలిఫై అయ్యారు అయితే మొత్తానికి అంతే. పూజ అశ్విని వీళ్ళిద్దరు ఏంటి గేమ్ విషయంలో కొట్టుకున్నారేంటి? నువ్వు స్ట్రాంగ్ గా నేను స్ట్రాంగ్ గాని అది అంటే దానికి ముందు అదే గేమ్ లో దానిలో పోటీ ఉంది కదా. అది నేను ఎంత నేను కూడా నేను అన్ని బాల్ నేను లాక్కుంటాను హైట్ బర్త్నర్ ఉందని అశ్విని అంటుంది. ఈయనద్దరు కూడా అడుగుంటే అర్జున్ మాత్రం ఓరు నాయన ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి వాడు సైడ్కి వెళ్ళిపోవటం అది వరకు బాగుంది. ఇకపోతే సందీప్ శోభ ఆ సందీప్ గారికి ఎంత మట్టికి ఆ టీమ్ లో నేనే అవ్వాలని అంటాడు గాని వీరికి ఆల్రెడీ సందీప్ కి ఆల్రెడీ 5 weeks ఇది వచ్చింది. మిగతా వాళ్ళు ఉన్నారు కదా రానోళ్ళు ఇతనికి ఇవ్వచ్చు కదా ఎవరికి అమర్దీప్ ఇవ్వచ్చు ఇంకొకరు ఎవరు రాంది తేజ గారు ఇవ్వచ్చు ఎవరు గాని ఎవరు అదే అర్థం చేసుకుని ఉండాలి. దానికడే దానికడేగా శోభా వెళ్ళి మరి మాస్టర్ మీరు వెళ్ళి ఇలా చేశారని చెప్పేసి శోభా వెళ్ళి మాస్టర్ నేను నామినేట్ చేయగానే ఆడ మొహం సరే ఏం మాట్లాడక తెలియక సరే సరే అని చెప్పి వెళ్ళిపోవటం. యావర్ శోభా పిన్ శోభా బలూన్ బ్లాస్ట్ చేశాడు ఎందుకు చేశావని అడిగింది. దానికన్నా పెద్ద రాతం నన్ను ఫస్ట్ రెండో గేమ్ నన్ను తీసేసావు కదా బిగ్ బాస్ వీక్ పర్సన్ తీసేయమన్నాడు కానీ నువ్వు నన్ను తీసేసావు కదా అంతకు ఇప్పుడు దానికి వేస్తున్నా నేను మొత్తానికి దెబ్బకి దెబ్బ వేసాడు. అది శోభ మాత్రం మూలం కూర్చుని ఓ ఏడుస్తుందిగా అవి మామూలే షోలో అవి మామూలే ఎవరు కాళ్ళకే నేను ఎవరు బాగా కానీ నాకు ఎక్కడ బాగా అనిపించింది అంటే లాస్ట్ లో అమర్దీప్ తేజ యశ్ యావరు వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఈ తేజ గారు తీసుకొచ్చి అమర్దీప్ కి బలూన్ బ్లాస్ట్ చేద్దాం అనుకున్నా అన్నప్పుడు అమర్దీప్ అయితే అరే 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 నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఆ అమాయకత్వం మనం ఆ అమాయకంగా మొహం పెట్టేసి అరే ఇంకోసారి ఆలోచించరా ఆలోచించరా ఎలా పచ్చినాడు అయితే చెప్పలేదు నా కోసం యావరు త్యాగం చేశాడు. అవును నేను వాడి కోసం చెయ్యాలి తప్పదు రాజరాజు కొద్దిగా తేలికైన అవకాశం వచ్చింది. కొద్దిగా ఈ వారంలో కూడా కొద్దిగా పర్లకు పోటీ ఇచ్చాడు గేమ్ లో పోటీ ఇచ్చాడు మాట్లాడ సందీప్ దగ్గర నుంచి పోటీ వీళ్ళందరూ మాట్లాడండి. ఫైనల్ గా అది మన యావర్ని కెప్టెన్ అయ్యాడు అంతే. యావర్ని కెప్టెన్ అయినప్పుడు శివాజీ రియాక్షన్ ఏంటి? శివాజీ రియాక్షన్ నాకు అనిపించింది ఏంటంటే ఈ శోభ గాని ప్రశాంత్ గాని అమర్దీప్ గాని ప్రియాంక గాని ఈ నలుగురిలో ఎవరొకరైనా వాళ్ళు సంకలు కొట్టేసుకుని హ్యాపీ పడిపోయేవాళ్ళు. ఈ ఒకేసారి ఎవరు అవగానే శివాజీ చెయ్యి పైకెత్తి దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆ ఫీలింగ్ గాని అది గాని. కానీ ప్రశాంత్ కెప్టెన్ అయినప్పుడు శివాజీ ఎంత హ్యాపీ అయ్యాడో ఎవరు కెప్టెన్ అయినప్పుడు కూడా సేమ్ అంతే హ్యాపీ అయ్యాడు. ఎందుకంటే ఒకటి అర్థమైంది ఈ నలుగురిలో ఎవరు కెప్టెన్ అయినా సరే ఈలో ఆట ఆడుకుంటారని అర్థమైంది. కానీ ఎవరు కెప్టెన్ అవగానే దేవుడు ఉన్నాడని చెయ్యి పైకి చూపించటం అవన్నీ కొద్దిగా నాకు శివాజీ చూసినప్పుడు అది ఒకటి అనిపించింది నాకు బాగా అనిపించింది. తర్వాత మళ్ళీ నాకు తెలిసి రెండు అవుతావు అని చెప్పేసి శివాజీ మోటివేషన్ చేయటం గానీ అది మాత్రం నాకైతే చాలా అనిపించింది. తర్వాత శివాజీ ప్రశాంత్ ఎఫ్టన్ గా కెప్టెన్ గెలిచినప్పుడు ప్రశాంత్ కూడా అలా సేమ్ అంతే హ్యాపీగా ఉన్నాడు.
కానీ శోభ గాని అమర్దీప్ గాని సందీప్ గాని వీళ్ళందరికి మొహాలన్నీ మాడిపోయి మొత్తం ఏదో రెండో ప్రపంచ యుద్ధం వాడిపోయి సర్దుకుంటారు కానీ సందీప్ సర్దుకోలేడు కడుపులో ఉంటుంది. సరే మొత్తానికి ఏదేమైనా సరే ఎవరు కెప్టెన్ అయ్యాడు అయ్యాడు చూడాలి మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండిద్దో నెక్స్ట్ వీక్ ఎలా కెప్టెన్ చేస్తారనేది చూడాలి. సరే అయితే ఓకే అయితే రేపు కలుద్దాం అయితే మరి.